హయాతి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పార్కింగ్ లో ఉన్న కారును ధ్వంసం చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డింపుల్ హయాతి జర్నలిస్టు కాలనీలోని హుడా ఎంక్లేవ్ అపార్ట్మెంట్ లో డేవిడ్ అనే వ్యక్తితో కలిసి నివాసం ఉంటుంది. త్వరలోనే డేవిడ్ ను డింపుల్ హయాతి వివాహం చేసుకోబోతున్నారనే విషయం మీడియాలో ప్రచారమవుతుంది. ఇదే అపార్ట్మెంట్ లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా నివాసం ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే వాహనాన్ని డేవిడ్ తో కలిసి డామేజ్ చేసేందుకు డింపుల్ హయాతి ప్రయత్నం చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్ ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్లను కాలితో తనడం వంటి పనులు చేస్తున్నారు. డింపుల్ హయాతి ఇక్కడితో ఆగకుండా తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డీసీపీ కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా డింపుల్ హయాతినే ఈ ఘటనకు పాల్పడిందని గుర్తించిన డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హయాతి డేవిడ్ లను పోలీస్ స్టేషన్ కు పిలిచి 41 నోటీసులు ఇచ్చారని సమాచారం. ఇక డింపుల్ హయాతి కెరీర్ విషయానికి వస్తే, ఇటీవలే హీరో గోపిచంద్ తో నటించిన రామబాణం సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. గతంలో రవితేజతో నటించిన కిలాడి కూడా ఫెయిల్ అయింది. ఇటువంటి తరుణంలో డింపుల్ హయాతి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే తనపై కేసు నమోదు కావడంపై డింపుల్ హయాతి నర్మగర్భంగా ట్వీట్ చేసింది. అధికారం ఉందని, తప్పు ఒప్పు చేయలేరనే విధంగా కమెంట్ చేయడం ఆసక్తిని రేపింది. డింపుల్ హయాతి చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.